Hi friends, welcome to Ellen channel. నేను ఈరోజు చామంతి మొక్కల గురించి చెప్దాం అనుకుంటున్నాను. నేను ఇది ఈ కొమ్మని నిన్న మా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసి తెచ్చుకున్నాను. చిన్న కొమ్మ ఇంత ఇంత సైజ్ ఉండగా నేను తీసుకొచ్చి ఈ కుండీలో గుచ్చాను నేను. అలాగే వీటిని మళ్ళీ మళ్ళీ గుచ్చి ఈ మరలా కొంచెం పెద్దయ్యేసరికి की మళ్ళీ వీటిని ఇలాగా కట్ చేసి మళ్ళీ గుచ్చేదాన్ని. అలా చిన్న స్టెమ్ ఇంత కుండి నిండా అయిపోయింది. అలాగే ఇప్పుడు దీనికి ఏం చేయక్కర్లేదండి. ముఖ్యంగా ఏంటంటే మనం మట్టి అలాగే కొంచెం ఎర్ర కంకర అంటే ఇంకేమీ నేనైతే ఏమీ లేదండి. మధ్య మధ్యలో నేను ఇలా వేస్ట్ వేస్తూ ఉంటాను, కాయగూరలు తుక్కు వేస్తూ ఉంటాను. అలాగే మధ్య మధ్యలో ఇది పులిసిన మజ్జిగ కానీ లేకపోతే ఆవు పేడ కానీ వేస్తూ ఉంటాను. ఇంకా దీనికి రెండు పూట్ల మేము వాటర్ వేస్తాం. ఎండ తగలాలని చెప్పి నేను నీడ తగలకుండా ఎండలో ఎండ తగలని మా బాల్కనీలో పెట్టుకున్నానండి. అలాగే మనం ఏం చేస్తామంటే చూడండి, దీనికి తెల్లగా బూజులాగా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. వీటిని మనం ఇలా కట్ చేసేసి తీసేసి పడేస్తున్నట్లయితే మనకి ఈ ఇవి మనకి తగ్గుతాయి. అలాగే మనం ఏమైనా స్ప్రేలు చేయాలనుకుంటే ఎక్కువగా ఉంటే మనకి పులిసిన మజ్జిగ కానీ అలాగే వేపాకుల్ని పేస్ట్ చేసి దాంట్లో వాటర్లో కలిగించి కరిగించి దాంట్లో మనం ఆ వాటర్ని వేసినట్లయితే మనకి కొంచెం వరకు ఇది తగ్గుతుందండి. అలాగా మనం 10 రోజులకు ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి వేసినట్లయితే మనం ఈ చామంతి మొక్కల్ని ఇంతవరకు ఇలా చేస్తాం. మనకు మాకు ఏం చేస్తున్నాయి తిరిగి వచ్చి చిన్న చిన్నగా బూజు కింద వచ్చి అలాగే మొగ్గు కూడా ఉందండి, మొగ్గు కూడా వస్తుంది. అందుకని నేను ఇవి తుంచకుండా నేను స్ప్రే చేస్తున్నాను. ఇది ఇలా మనం 10 రోజులకు ఒకసారి వారానికి ఒకసారి వేసినట్లయితే చూడండి, చాలా చిన్న స్టెమ్ తీసుకొచ్చాను నేను, చాలా చిన్న స్టెమ్. ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా చిన్న చిన్న మొగ్గుల కింద ఉన్నాయి అని చెప్పాను కదా. ఇవి మాకు మెరూన్ కలర్ కాస్తుంది ఒకటి. తర్వాత నేను కొన్ని రోజులు పోయిన తర్వాత అప్పుడే ఇవి వారం రోజులు అవుతుంది ఇవి విచ్చుకునేవి. వారం రోజుల నుంచి చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అందులో నేను ముందైతే పెద్ద దాంట్లో వేసాను, తర్వాత మరలా కొంచెం చిన్న చిన్న స్టెమ్ తీసి నేను దీంట్లో వేరేగా పెట్టాను. వేరేగా పెట్టినవి 2 కలర్స్ వచ్చినాయి. అంది ఈ మెరూన్ కలరు అండ్ వైట్ కలరు 2 వచ్చినాయి. అంత బాగున్నాయండి. ఇంకా ఫుల్గా వచ్చిన తర్వాత వీడియో తీద్దాం అనుకున్నాను, కాకపోతే ఈలోపు ఇంకా ఈరోజుని తీయాలని చెప్పి నేను తీసాను. చూడండి ఎంత బాగుందో వైట్, ఇంకా బొకేలా వచ్చేస్తూ ఉంటే ఎంత బాగుంటుందో కదండి. చాలా చాలా బాగుందండి. చిన్న స్టెమ్ అండి చూడండి, నేను బకెట్లోనే వేసాను, చిన్న డబ్బాలోగా వేసాను. ఇలా స్టెమ్స్ ద్వారా కూడా మనము చామంతిని పెంచుకోవచ్చండి. ఓకే, మరి మీరు మాకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి.